జిల్లాలో రాజకీయం వేడెక్కుతోంది. టీఆర్ఎస్ కి రాజీనామా చేసిన నేత ఇప్పుడు ఎమ్మెల్యేకి సవాల్ విసిరిన నేత. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా, నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా, ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా, నువ్వు సిద్ధమేనా అంటూ ఎమ్మెల్యేకి సవాల్ విసిరాడు. ఆ సవాల్కి ఎమ్మెల్యే స్పందిస్తాడా లేక మౌనంగా ఊరుకుంటాడా అనేది రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. తీవ్ర హాట్ టాపిక్ గా మారిన ఆ నియోజకవర్గ రాజకీయాలపై మహాన్యూస్ స్పెషల్ స్టోరీ. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. ఎర్రబెల్లి ప్రదీప్ రావు కార్ పార్టీకి గుడ్ బై చెప్పాడు. దీంతో ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, ఎర్రబెల్లి ప్రదీప్ రావుల మధ్య రాజకీయ పోరు ఆరంభమైంది. ఇరువురు నేతల మధ్య అసమ్మతితో మొదలైంది. అసంతృప్తిగా కొనసాగుతున్న వైరం ప్రదీప్ రావు పార్టీకి రాజీనామా చేయడంతో పార్టీలో కొత్త రూపం దాల్చింది. ఎన్నికలకు ఏడాది సమయం ఉన్నప్పటికీ అప్పుడే ఎన్నికల నాటి వాతావరణం సాక్షాత్కరిస్తుంది. ఎర్రబెల్లి ప్రదీప్ రావును ఉద్దేశించి ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. పార్టీకి అన్యాయం చేసేటోళ్లను, బద్నాం చేసేటోళ్లను నిలువునా చీలుస్తా అంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. నన్నపనేని నరేందర్ బర్త్డే సందర్భంగా వేడుకలను పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానుల మధ్య నిర్వహించారు. బర్త్డే సందర్భంగా ఎర్రబెల్లి ప్రదీప్ రావును టార్గెట్ చేస్తూ ఎమ్మెల్యే నరేందర్ ఘాటైన విమర్శలు, ఆరోపణలు చేశాడు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రదీప్ రావును ఉద్దేశించి ఎమ్మెల్యే నరేందర్ చేసిన వ్యాఖ్యలపై ప్రజాస్వామిక వాదులు మండిపడుతున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. స్వయంగా సౌమ్యునిగా పేరున్న ప్రదీప్ రావును ఉద్దేశించి ఎమ్మెల్యే అలా మాట్లాడి ఉండకూడదనే భావన టీఆర్ఎస్ వర్గాల్లో సైతం వినిపిస్తోంది. గతంలో ఎన్నడూ ఏ నాయకుడు కూడా వరంగల్ రాజకీయాల్లో ఇలాంటి మాటలు మాట్లాడలేదని గుర్తు చేస్తున్నారు. ఎర్రబెల్లి కుటుంబానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంచి పేరు, గుర్తింపు ఉందని అలాంటి వ్యక్తిని ఉద్దేశించి నానా బూతులు తిట్టడం సరైనది కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీలో తనకు అన్యాయం జరగడంతో టీఆర్ఎస్ కి రాజీనామా చేసినట్లు ఎర్రబెల్లి ప్రదీప్ రావు ప్రకటించాడు. ఎమ్మెల్యే నరేందర్ దీనిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నాడు. నరేందర్ ను వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు వరంగల్ ప్రజలు బాధపడుతున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ప్రజల్లో విశ్వాసం కోల్పోయారని, దమ్ముంటే ఇప్పటికిప్పుడు రాజీనామా చేయాలని, తాను స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని, ఆయన గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నాడు. ఈ నెల 10వ తేదీ వరకు తన సవాల్ స్వీకరించేందుకు గడువు విధిస్తున్నట్లు తెలిపాడు. కానీ ప్రదీప్ రావు సవాల్కు ఎమ్మెల్యే నరేందర్ ఇప్పటి వరకు స్పందించలేదు. ప్రదీప్ రావు పార్టీ మారాలా వద్దా అనే తర్జన భర్జనలో ఉండగా ఎమ్మెల్యే నరేందర్ బూతులు తిట్టాడు. ప్రదీప్ రావు తప్పనిసరిగా టీఆర్ఎస్ కు రాజీనామా చేయాల్సిన పరిస్థితిని ఎమ్మెల్యే నరేందర్ కల్పించాడు. ఇప్పుడు ప్రదీప్ రావు సవాల్కు స్పందించకుండా తోక ముడిచాడని తూర్పు నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. అర్ధరాత్రి నోటికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి ఇప్పుడు సవాల్కు స్పందించకపోవడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా ఎర్రబెల్లి ప్రదీప్ రావు సవాల్కు ఎమ్మెల్యే నరేందర్ సై అంటారా, లేకుంటే మౌనం వహించి దాటవేతకు యత్నిస్తారా అన్నది తేలాల్సి ఉంది. ప్రదీప్ రావు టీఆర్ఎస్ ని వీడడంతో ఎమ్మెల్యే కారణమని అసంతృప్తితో రగిలిపోతున్న నేతలంతా ప్రదీప్ రావుతో జతకట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. నలుగురు కార్పొరేటర్లు కూడా ప్రదీప్ రావుతో టచ్ లో ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. వరంగల్ తూర్పు టీఆర్ఎస్ లో స్పష్టమైన చీలిక ఏర్పడనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రదీప్ రావు బీజేపీలోకి వెళ్లడం ఖాయమైందని తెలుస్తుండగా ఇంకా ఆయన ధృవీకరించడం లేదు. అయితే ఆయన చేరిక లాంఛనమేనని తెలుస్తోంది. ప్రదీప్ రావు సొంత బలంతో పాటు పార్టీ బలం తోడైతే వచ్చే ఎన్నికల నాటికి తూర్పున ఆయన విజయం ఖాయమవుతుందని సన్నిహితులు అంచనా వేస్తున్నారు.